సొబ్రైటీగా తను ఏడాదిగా అలవాటు పడటం మాత్రమే కాదు ఇంకొకరికి కూడా అలవాటు చేస్తున్నారా? డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వివేకానంద్కు సంబంధించి అబ్బాస్ అలీ కీలకమైన వాంగ్మూలం ఇచ్చారు. సో గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మీర్జా వహీద్ దగ్గర కొకైన్ కొనుగోలు చేయడం, ఇక్కడ నుంచి డ్రైవర్ ద్వారా వివేకానంద్కి ఆ కొకైన్ ని అమ్మడం, అబ్బాస్ అలీ కొకైన్ 14,000 కొండం, ఆ తర్వాత ఎంతకు విక్రయించాడనే దానిపై ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఏడాదిగా ఈ దందా అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో డ్రగ్స్ కి అలవాటు పడ్డ వివేకానంద డ్రగ్స్ పార్టీని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాట్సాప్ చాటింగ్ పూర్తిగా డేటా అంతా తీస్తున్నారు పోలీసులు. గూగుల్ పేమెంట్స్ ద్వారా మొత్తం ఈ డేటా జరిగినట్టుగా తెలుస్తుంది. ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించారు. వీకెండ్స్ లో రెగ్యులర్ గా రాడిసన్ హోటల్ కు వచ్చే వివేకానంద తన స్నేహితులతో ఏడాదిగా పార్టీలు నిర్వహించేవాడిని పోలీసుల విచారణలో వెల్లడైంది. వివేకానంద నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు సినీ వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. రీసెంట్ గా ఈ నెల 16, 18, 19, 24 సైతం వివేకకు అబ్బాస్ కొకేన్ సప్లై చేసినట్టుగా గుర్తించారు. అంటే చూడండి, మొత్తం అసలు ఆల్టర్నేటివ్ డేస్ అని చెప్పాలి, కంటిన్యూస్ గా మొత్తం వ్యాపారం నడుస్తోంది. 16, 18, 19, 24 ఒక వారంలోనే దాదాపు 5 రోజులుగా ఈ వ్యాపారం నడిచినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. A10 గా క్రిష్ పేరుని రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. ఇదొక బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. పరారీలో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లుగా కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇప్పటికే క్రిష్ కు సెక్షన్ 160 కింద నోటీసులు కూడా జారీ చేశారు. ఇక లిషి, మీరు చూస్తున్నారు లిషి, ఈమె యూట్యూబర్ కుషిత సిస్టర్. సో ఈమె పేరు కూడా ప్రస్తుతం లిషి గణేష్ పేరు కూడా చేర్చారు. సో రాడిషన్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో నిందితుడిగా తేలితే డైరెక్టర్ క్రిష్ ని కూడా అదుపులోకి తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ చెప్తున్నారు. కేసులో A1 గా గజ్జెల వివేకానంద్, A2 గా అబ్బాస్ అలీ జాఫ్రీ, A3 గా నిర్భయ సింధి, A4 గా రఘుచరణ్, A5 గా కేదార్నాథ్, A6 గా సందీప్, A7 గా శ్వేత, A8 గా లిషి గణేష్, A9 గా నీల్, A10 గా డైరెక్టర్ క్రిష్, A11 గా వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్, A12 గా మీర్జా వహీద్ బేగ్ ను చేర్చారు పోలీసులు. 41A CRPC సెక్షన్ కింద ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. వివేకానంద్ కు క్రిష్ కు ఎన్ని ఏళ్ళ నుంచి పరిచయం అనేది ఇంకా, అండ్ ఇట్స్ నాట్ ఇమ్మెటీరియల్ టు దిస్ క్రైమ్ ఆల్సో. సో ఈ ఇన్సిడెంట్లు ఉన్నాడు అన్నదే మనం తీస్తున్నాం. ఇట్ ఇస్ నాట్ దట్ ఏ కాన్స్పిరసీ ఏదో ఏర్పాటు చేసేవాళ్ళు ఏది చేశారు అన్నట్టు కాదు. కానీ వన్ ఇన్సిడెంట్ దేవ్ బిన్ ఒక పార్టీలో పాల్గొన్నారు, దాంట్లో ఎంతమంది సేవించారు ఎంతమంది సేవించలేదు అనేది, అంటే కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ గురించే మనం టేకింగ్ స్టాప్. యా ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తానని చెప్తున్నారు. అది చూస్తున్నాం వెదర్ ప్రీవియస్ ప్రయర్ వర్క్ లేకపోతే తర్వాత వెళ్ళారా, వచ్చినాక వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీరిగెట్టును. సో ప్రస్తుతం వీటికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, పరారీలో ఉన్నారు అనడం, అవుట్ ఆఫ్ స్టేషన్ అనడం, ఈ రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంది. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు వెళ్ళారా లేకపోతే నిజంగానే పరారీలో ఉన్నారా? అండ్ ఏవైతే మనం లిషి గణేష్ కావచ్చు, మిగిలిన వారి పేర్లు కూడా శ్వేత కావచ్చు, వీళ్ళందరినీ చూపిస్తున్నాం. కన్సెమ్ అంటే ఒకవేళ తీసుకునే దాన్ని బట్టి వాళ్ళపై కేసులు నమోదు చేస్తారు తీవ్రత ఒకవేళ చూస్తే కనుక. కేవలం పార్టీకి హాజరయ్యారు కాబట్టి అని వాళ్ళ వైపు నుంచి కూడా వర్షన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సో దర్యాప్తు ఇక్కడ నుంచి ఎలా సాగబోతోంది ప్రణీత? అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పోలీసులు ఐడెంటిఫై చేసేశారు. సో ఈ 12 మందిలో ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళే దాదాపు 8 మంది ఉన్నారు. సో రిమైనింగ్ 4 మెంబర్స్ చూస్తే ఒకరు డ్రగ్ సప్లై చేసినటువంటి మిరాజ్ కావచ్చు, దాన్ని తీసుకొచ్చి వివేకాకి ఇచ్చినటువంటి ఆయన డ్రైవర్ ప్రవీణ్ కావచ్చు. ఈ విధంగా మొత్తం ఒక 3-4 ఎక్స్క్లూడ్ చేస్తే 8 మంది ఆ పార్టీలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే ఆ పార్టీలోనే డ్రగ్స్ దొరికాయి కాబట్టి అందులో ఎవరెవరు తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు పోలీసులు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే అబ్బాస్ అలీతో పాటు డ్రైవర్ ప్రవీణ్ ని మాత్రమే అరెస్ట్ చేశారు. సో రిమైనింగ్ ఈ ఏదైతే 9 మంది ఉన్నారో ఈ 9 మందికి కూడా పోలీసులు వాళ్ళకి టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో వాళ్ళు పాజిటివ్గా తేలితేనే వారి మీద NDPS యాక్ట్ కావచ్చు, రిమైనింగ్ సెక్షన్స్ అన్ని వర్తించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళ టెస్ట్ తీసుకోవాలంటే కనుక మొదట వాళ్ళు పోలీసుల విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఇందులో ఇద్దరికి మాత్రం 41 CRPC కింద నోటీసులు జారీ చేశారు. A3 A5గా ఉన్నటువంటి ఇద్దరికి మాత్రం 41 CRPC ఇచ్చారు. దీంతో పాటు డైరెక్టర్ క్రిష్కి 160 కింద ఇచ్చారు. అంటే
అంటే 160 కింద ఇచ్చారంటే ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటువంటి క్రమంలో 160 ఇస్తారు. సో క్రిష్కి సంబంధించి 2 డేస్ క్రితమే అతని ఇంటికి వెళ్ళారు. సో అక్కడ అతడు లేనటువంటి సందర్భాన్ని కూడా పోలీసులు గుర్తించి అతన్ని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు తాను సిటీలో లేను, తను సిటీకి వచ్చాక పోలీసుల విచారణకి వస్తానని చెప్పేసి చెప్పాడు. సో ఆ విషయాన్నే డీసీపీ కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా నిన్న సాయంత్రం అబ్బాస్తో పాటు ప్రవీణ్ని రిమాండ్ చేసేటువంటి క్రమంలో పోలీసులు ఒక రిమాండ్ కేసు డైరీని కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో మాత్రం చాలా క్లియర్గా A10గా ఉన్నటువంటి క్రిష్ ఇంకా అప్స్టాండింగ్లో ఉన్నట్టు పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకి సబ్మిట్ చేశారు. కాబట్టి ఇవాళ ఉదయం కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు క్రిష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు, అతడికి సంబంధించి రేపు విచారణకు వస్తానని గతంలోనే పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. మరి రేపు అతడు విచారణకు వస్తాడా రాదా అనేటువంటిది కూడా చూడాల్సింది. ఒకవేళ వస్తే అతని నుండి నెయిల్ శాంపిల్స్ కావచ్చు, హెయిర్ శాంపిల్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని అతడు డ్రగ్స్ తీసుకున్నాడా లేదన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ ఆ డీటెయిల్స్ అందించినందుకు.